Hi friends, today I am showing you Thottakura Pappu, that is garden curry. So the main ingredient is, we call this as Thottakura. In Hyderabad we get small leaves Thottakura. This is called Koya Thottakura. Thottakura Pappu chupistunnanandi. Maaku ekkuva Hyderabad lo ila Koya Thottakura dorukutundi. Appudappudu Perugu Thottakura vastundi. Naaku ee roju fresh ga కొయ్య తోటకూర దొరికింది. ఇట్లా చిన్న చిన్నగా ఉంటాయి లీవ్స్, మనము కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. ఇది కొయ్య తోటకూర. 100 grams కందిపప్పుని, అంటే ఒక చిన్న గ్లాస్ కందిపప్పుని 1.5 glass వాటర్తో 1 hour క్రితము నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఐ సోక్డ్ తుర్ దాల్ 100 grams in about 1.5 glass, the same measurement of water, and I kept it ready. The rest of the ingredients are 1 big onion, 8 green chilies cut into small pieces, 2 big tomatoes. In this season I will avoid tamarind, otherwise we can add tamarind paste also. For tadka, curry leaves, jeera and mustard seeds. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. 8 పచ్చిమిరపకాయలు సన్నగా కోసి పెట్టుకున్నాను. టొమాటో 2 పెద్దవి. ఈ సీజన్లో నేను చింతపండు అవాయిడ్ చేస్తాను, లేకపోతే మనం చింతపండు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. పోపుకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె, ఇంగువ. ఇప్పుడు మనము ఈ తోటకూరని ఈ కుక్కర్లో యాడ్ చేసుకుందాము. I am adding garden curry in the cooker and I am adding tomatoes. I added tomatoes too. Then I will close the cooker lid and I will allow it to cook for till 4 or 5 whistles. At this stage only I am adding turmeric powder also. నానిన కందిపప్పులో తోటకూర, టొమాటోలు, పసుపు వేసి కుక్కర్లో 4-5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్లో ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోతుంది. చూడండి, విజిల్స్ వస్తున్నాయి. అలా 4 or 5 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లోపల మీకు ఇంకొక విషయం చెప్తాను. మనము కరివేపాకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నప్పుడు ఇలా ఒక బాటిల్లో కానీ థిక్ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకుంటే చాలా రోజులు బాగుంటుంది. ఇది నేను 1 వీక్ బిఫోర్ పెట్టింది, అలాగే ఫ్రెష్గా ఉంది. సో కరివేపాకుని ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, కుక్కర్ని బాగా ఆరనివ్వాలి. కుక్కర్ ఆరిన తర్వాత మనకి పప్పు, తోటకూర బాగా, టమాటోలు బాగా మెత్తగా ఉడికిపోయాయి. సో మెత్తగా మెదుకోవాలి. ఇది మామూలుగా మన గుంటగరిటతోనే మెదపకపోవచ్చు. పప్పు కూరలు ఎప్పుడూ మరీ పేస్ట్ లాగా చేయకూడదు. సాంబార్ చేసినట్టు పప్పును చేయకూడదు, జస్ట్ ఇట్లా. సో అవర్ దాల్ కర్రీ, గార్డెన్ కర్రీ అండ్ టొమాటో సర్ కుక్ వెల్. నౌ
I took one iron kadai and I'm adding 1 tablespoon of oil. ఒక ఐరన్ కడాయి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసాను. నూనె కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసాక ఇంగువ వేసాను. ఐ యాడెడ్ మస్టర్డ్ సీడ్స్, జీరా అండ్ ఇంగువ. నౌ ఐ యామ్ యాడింగ్ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ పౌడర్. నౌ ఐ యామ్ యాడింగ్ ఫ్రెష్ గార్లిక్ క్లోవ్ about 8 pieces. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను, ఇంగువ వేసాను. మనం ఇంతకుముందు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 8 వెల్లుల్లి రెబ్బలు పచ్చపచ్చ కటింగ్ చేసి వేసేసాను. ఇప్పుడు 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను. I added 1/2 spoon of salt. ఇది కొంచెం వేగాలి. బాగా కలర్ మారాల్సిన అవసరం లేదు. అనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ పీసెస్ ఇది roasted for a while, but not very like the skin, the color changes lightly into golden. Now I am adding fresh curry leaves. ఇప్పుడు కరివేపాకు వేసాను. Now I am adding the oil from the cooker into the kadai. Cooker lo unna pasta ni kadai loki vesukondi. Ippudu dinni baaga kalpukondi. నా స్టైల్ ఆఫ్ తోటకూర పప్పు ఇలాగే ఉంటుంది. నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫస్ట్ కుక్కర్లో వేయను. అలా వేస్తే మెత్తగా అయిపోయి టేస్ట్ బాగా రాదు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు 1/2 స్పూన్ కారం. పప్పుకూరలో ఉప్పు కారము కొంచెం తగ్గితేనే బాగుంటుంది. ఆ కమ్మదనం అనేది మనకి యాక్చువల్ తోటకూర టేస్ట్ అనేది తెలుస్తుంది. ఉప్పు కారం ఎక్కువ వేస్తే అస్సలు బాగుండదు. మనం చూసి వేసుకోవాలి. ఇప్పుడైతే ఇది సరిపోతుంది. ఇది అన్నంలోకి అయితే కన్సిస్టెన్సీ ఇట్లాగే ఉంచేస్తాను నేను. ఒకవేళ చపాతీ ఆర్ పుల్కాలోకి అయితే కనుక ఇంకా కొంచెం మనము పలుపుగా చేసుకోవచ్చు. అన్నంలోకి మాత్రము ఇలాగే బాగుంటుంది. At the end, you should add red chili powder 1/4 spoon. That would be fine, because if you add more spices in dals, the taste won't be good. So finally, it is done. This is tootakoora pappu. So my friends were asking me, Kalyani, where were you since 4 days? You are not in online.
Where did you go? No WhatsApp messages. I went to my native place, Ethonda. I made a small clipping in my Baba's house with the plants and trees. I'll attach that also to with this. You try this recipe, friends. If you like it, share it. And subscribe my channel. Bye, friends. Hi friends, I came to my native place. This is Ethonda village. So మా చింతాత్ గారి ఇంటికి వచ్చాను. బాగా మొక్కలు కనిపించేసాయి. ఇంకా మనకి చేయగలదు కదా, వీడియో తీస్తున్నాను. దిస్ ఇస్ అలోవీరా. ఇది పసుపు మొక్కలు. ఇది మామిడి చెట్టు, జామ చెట్టు, జామకాయలు, ఇది నిమ్మకాయలు, సీడ్లెస్ నిమ్మ. సైజ్ చూసారా ఎంత ఉందో? ఒకటి మీకు పండింది చూపిస్తాము. ఇది వన్ సీడ్లెస్ అన్నమాట. లైమ్, సీడ్లెస్ లైమ్, లెమన్. నేను మా ఊరు వచ్చి 11 ఇయర్స్ అయిందన్నమాట. సో హ్యాపీ. ఇదిగో లెమన్స్.